నిజామాబాద్ నగరంలో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను నిర్వహించబోతా ఉన్నారు. మరి ఈ ఊర పండుగ విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఊర పండుగ కమిటీ యొక్క కన్వీనర్ రామర్తి గంగాధర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఊర పండుగను ఘనంగా నిర్వహించుకుని పోతా ఉన్నారు కదా, ఊర పండుగ గురించి వివరిస్తారు. ఈ యొక్క ఊర పండుగ గత 40-50 సంవత్సరాల నుంచి ప్రతి ఆషాఢ మాసంలో నిర్వహించబడుతుంది. ఇది ఈ యొక్క ఊర పండుగ ఇందూరు పట్టణంలో నగర రైతులు మున్నూరు కాపు సంఘాలు మరియు గోరేకాపు సంఘం మరియు ఇతర పద్మశాలి సంఘాలు మరి ముద్రా సంఘము మరియు ఇతర అన్ని కులాల సంఘాలు అధ్యక్షులు కార్యదర్శులు మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు అందరూ వాళ్ళతో సహకారంతో ఈ యొక్క పండగ ఘనంగా సాగుతుంది. 24 తారీఖు మంగళవారం రోజున బండారి పోసి ఈ యొక్క పండగను ప్రారంభించాము. బోతులన్నీ వదిలిపెట్టి ప్రతి వాడవాడలో ఈ యొక్క సంఘాల ఆధ్వర్యంలో కిల్లా, ఎల్లమ్మగుట్ట, పాటగల్లి మరియు శివాజీనగర్ ఈ యొక్క వివిధ నిజామాబాద్ చౌరస్తాలలో బండారి పోసి పోతురాజులు చాలా ఘనంగా పాటలు పాడుతూ డప్పులతో ఎగురుతూ ఈ యొక్క బండారి పోసి రోజు మీ గ్రామ దేవతలను మామిడి కట్టే తీసుకొచ్చి ఈ యొక్క నకాజ్ గల్లీలో వాళ్ళు వడ్రంగి వారు ఎప్పుడు వాళ్ళ కులము వాళ్ళ యొక్క వతనదారులు వాళ్ళే నిర్వహిస్తారు. ఈ యొక్క ఆ రోజే మంగళవారం రోజు సాయంత్రము దేవతలు చేయడం ప్రారంభమైంది. ఈ యొక్క పండగ ఉద్దేశం ఏమిటంటే వర్షాలు మంచిగా పండి, పొలాలు పచ్చగా పండి మరియు ప్రజలు ఆరోగ్యం ఉండి మరి పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఊర పండగా ఆ పెద్దలు గత సంవత్సరాల నుంచి నిర్వహించబడ్డది. అదే ఆ సాంప్రదాయ ప్రకారంగా మేము కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో నిర్వహించబడుతుంది. ఈ ఊర పండుగలో బండారు పోయడం అంటే ఏంటి, ఒక్కసారి వివరిస్తారా? ఈ ఊర పండుగ బండారు పోయడం అంటే ఈ యొక్క ఊర పండుగ ప్రారంభ దినం అన్నట్టు. అది చౌరస్తాలలో వివిధ సంఘాల వారు కలిసి పోతులను వదిలిపెట్టుడు, ఈ యొక్క బండారి పోయడము మరియు పోతురాజులు అంగరంగ బంగారంగా మంచిగా పాటలు పాడుతూ ఎగురుతూ ఈ యొక్క బండారు పోసి ఈ యొక్క పండుగని ప్రారంభిస్తారు. ఈ సరి యొక్క ప్రాధాన్యత ఏంటి, సరి యొక్క పూర్తి వివరాలు తెలియజేయండి. ఈ యొక్క సరి వండడము 5 రకాల జొన్నలు, సోయా మరియు మినుములు మరియు వరి కందులు వీటితోటి గట్కలేక చేసి పిండి చేసి శనివారం రాత్రికి సిన్నపల్లి గడిలో వండి ఆదివారం పొద్దున కిల్ల దగ్గర వివేకానంద చౌరస్తాలో అక్కడ పెట్టి దేవుళ్ళు వస్తున్నారనగా ఆ యొక్క సరిని ఒక గొర్రె పిల్లని మొత్తం దింపి పోసి ఆ పేగులు అలా కలిపేసి ఆ సరి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రజలు ఎందుకు ఎగబడుతున్నారంటే ఆ సరి మన మీద పడితే చాలా ఆరోగ్యంగా ఉంటాము. మరి ఇండ్ల మీద పడ్డా కానీ పొలాలలో ఉన్నా కానీ పురుగులు అవి రాకుండా పంటలు బాగా పండుతాయని చెప్పి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క నమ్మకంతో ఆ యొక్క సరి ప్రాముఖ్యత గత 40-50 సంవత్సరాల నుంచి మా పెద్దలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఈ యొక్క సరి ప్రాముఖ్యతను పెంచుతూ ప్రజలకు తెలియజేస్తూ మీ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క సరి ప్రాముఖ్యత తెలుపుతున్నాము. చాలామంది సరి కోసం ఎగబడతారు, పోలీసు వారు బందోబస్తు చేస్తున్నారు, వారు మంచిగానే చేస్తారు, కానీ అయినా వాళ్ళకు ఇది కాకుండా కూడా ఆ యొక్క సరి దక్కించుకోవడానికి ప్రజలు తండోపతండాలు వచ్చి ఆ యొక్క సరి ప్రాముఖ్యతను తెలుసుకొని సరి కావాలని చెప్పి తీసుకుంటారు. గావు పట్టడం అంటే ఏంటి, ఈ కోళ్ళని ఎగురవేయడం కూడా చూస్తూ ఉంటాము ఈ ఊర పండుగలో, దాని గురించి కూడా వివరిస్తారా? గావు పట్టడం అంటే గత సంవత్సరాల కింద గావును పడుతుంది, పోతురాజులు ఉగ్రంతో ఆ మేకను తీసుకొచ్చి ఆ పండ్లతోటే అమ్మవారి ముంగట బలిస్తారు, ఆ గావు పడతారు. ఈ యొక్క కోళ్ళు ఏంటంటే మొక్కు తెరిచిన వారు దేవతలు వస్తుంటే కోళ్ళను ఎగిరివేస్తుంటారు, అలా మొక్కు ఉంటుంది కనుక దేవతలకు మొక్కు మేము బాగా అయినాము, మాకు మంచి పనులు జరిగినాయి అని చెప్పి ఆ యొక్క దేవతలు ఎదుర్కొంటూ కిల్లా నుంచి వస్తాయి కనుక దప్పులతో వాయుద్యాలతో వస్తాయి కనుక పోతురాజులు ఎగురుతూ వస్తారు చాలా సంతోషంగా. చాలామంది ఈ సంవత్సరం మాకు ఒక
అయితే మేము ఇట్లా మేము బాగా అయితే మేము ఇట్లా మొక్కుకుంటాం, కోళ్ళు బదిలీ పెడతాం అనుకుంటారు. అందుకని ఈ కోళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవతల ముందు కోళ్ళు ఎగరవేస్తారు. ఈ ఊర పండుగ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడి వరకు చేరుకుంటుంది ఒక్కసారి వివరిస్తారా? ఈ యొక్క ఊర పండుగ 6 గంటలకు ప్రొద్దున సిన్నపల్లి గడిలో నుంచి ప్రారంభమై ఈ యొక్క దేవతల యొక్క పూజ సామాను తీసుకొని నకాష్ గల్లీ ఆ యొక్క దేవతలు అక్కడ పెడతారు. అక్కడికి పోయి భోగశాలలో మరియు రాయుళ్ళు అవి తీసుకొని 4 దేవతలు తీసుకొని వచ్చి ఈ యొక్క గర్స్ హై స్కూల్ దగ్గర అక్కడ స్థాపించి మరి మేము ఇక్కడి నుంచి అక్కడికి ఈ కిల్లాకు పోతాము. ఆ కిల్ల దగ్గర శనివారం రాత్రికే పౌడాలమ్మ, 5 చేతుల పోచమ్మ, పెద్దమ్మ మరియు మహాలక్ష్మమ్మ, ఇతర దేవతలు మరియు పులి వాళ్ళు అందరు అక్కడ రాత్రే 12 గంటలకు సారగమ్మ గద్దె దగ్గర పెట్టడం జరుగుతుంది. మేము ఈ ఊరేగింపుగా ఇక్కడికి పోయి 9 గంటలకు ఆ యొక్క ఈ యొక్క ఊరవండగా అక్కడ పూజలు చేసుకొని వివిఎపిస్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ వాళ్ళందరూ చాలామంది ప్రజలు గుమిగూడి ఆడ పూజలు చేసి అక్కడి నుంచి 10 గంటలకు ఈ యొక్క ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ విగ్రహాల తయారీ గురించి కూడా ఒకసారి వివరించండి. ప్రతి సంవత్సరము ఈ యొక్క విగ్రహాలు నకాష్ గల్లీలో ఈ యొక్క మామిడి కట్టె, యాప కట్టె తోటి ఈ యొక్క విగ్రహాలు తయారు చేసి ఒక పొద్దు ఉండి వాళ్ళ యొక్క ఏమి ఒక్క తినకుండా చేయకుండా చాలా ప్రాముఖ్యత ఈ యొక్క విగ్రహాలు చేయడం కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆ విగ్రహాలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మతందారులు వాళ్ళ కులం నుంచి ఎప్పుడు అయ్యాళ్ళ తాతలు వాళ్ళ ఫాదర్లు మళ్ళీ కొడుకులు వాళ్ళంతా వాళ్ళే సాంప్రదాయంగా చేస్తూనే ఉంటారు. ఈ యొక్క ప్రాముఖ్యత చాలా నిశ్చితతో ఈ యొక్క దేవతలు చేయబడతాయి. అందుకనే ప్రజలు ఈ యొక్క దేవతలను ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పూజించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. తొట్లల కింద నుంచి వెళ్ళడానికి క్యూ కడుతూ ఉంటారు. ఒక్కసారి అమ్మవారి తొట్లల కింద నుంచి వెళ్తే ఏమవుతుంది వివరిస్తాను. ఈ యొక్క ఊరవండ రోజు అమ్మవారి ఫోటోతోటి తొట్లలు ఒక 4-5 మన గంజిల నుంచి ఇక్కడ పౌడలమ్మ దగ్గర నుంచి ఒక తొట్లు వస్తాయి. అవి మన కిల్లా నుంచి దేవతతోటి వెంబట వస్తుంటాయి. ఈ యొక్క ప్రజలు ఆ తొట్ల కింద కూసుంటే కోరిన కోరికలు నెరవేరుస్తాయని చెప్పి అమ్మవారు మొక్కులు మొక్కుతూ అవి చిన్న పిల్లలు పట్టుకొని కూడా తొట్ల కింద కూసుంటారు. దాని మీదికించి ఆ దేవతలు పోయినట్టు వాళ్ళకు ఒక ఉద్దేశం ఏంటంటే దేవతలు నా మీదిగ పోతున్నారు అన్నట్టు ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క కోరికలు కోరుతూ భగవంతుని ఈ యొక్క అమ్మవారి కోరికలు కోరుతూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తాయి. కనుక వాళ్ళు ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ యొక్క ఊరవండగలో పాల్గొని ఆ తొట్ల కింద కూర్చుంటుట వాళ్ళు కోరిక నెరవేరుస్తాయని చెప్పి వాళ్ళ నమ్మకం. ఈ సర్వ సమాజ్ కమిటీ కన్వీనర్గా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఈ ఆదివారం జరగబోయే ఊర పండుగ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి సంవత్సరం లాగానే ఆషాఢ మాసం జరుపుకుంటాము. హిందూరు ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఊరవండకు హాజరు కావాలని చెప్పి కోరుతూ మరియు మీ యొక్క భారత్ ఛానల్ ద్వారా మరియు మాకు సహకరించే పోలీసు వారు కానీ మరియు మున్సిపాలిటీ వారు మరియు కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు మరియు అందరూ మాకు సహకరిస్తూ ప్రతి సంవత్సరము ప్రజలను పెద్ద ఎత్తున ఈ యొక్క పండగకు రావాలని చెప్పి మీ ద్వారా కోరుతూ దేవతలను మొక్కుతూ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రజలకు మేము కోరుతున్నాం. ఊర పండుగ విశేషాలన్నీ తెలియజేసినందుకు మీకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, భారతీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ ఊర పండుగలో పాల్గొని సరిని దక్కించుకోవాలని, అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెల 28వ తారీఖున కిల్లా ప్రాంతం నుంచి 6 గంటల నుంచి ప్రారంభమయ్యి అమ్మవార్లు గద్దెలకు చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఊర పండుగలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.